ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పనితీరు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం, దాంతోపాటు విపక్షాలు అందిస్తున్న సహకారం ఏ విధంగా ఉంది, వర్షాలకు సంబంధించిన అప్డేట్లో నిన్నైతే మనం చూసాం అధికారులు ఏ విధంగా కష్టపడుతున్నారో, వాళ్ళ కష్టార్జితం ఏ స్థాయిలో ఉందో కూడా మనం నిన్న చూసిన పరిస్థితి. నేటి రోజు చూద్దాం, ఈరోజు ప్రభుత్వ ఫలితాలు కానీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసే ప్రజలకు సంబంధించిన సహకారాన్ని నేను ఫలితాలుగా పెట్టిన ఈ వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే ప్రసక్తి తగ్గుముఖం పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి మరిది ఓ పక్కన పంటలు నష్టపోయి రైతన్నలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దానికి సంబంధించి కూడా చేద్దాం. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వర్షాల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఒక చిన్నపాటి పోల్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందా అంటే అవును అని 29 మంది, కాదు అని 62 మంది చెప్పడం జరిగింది. తర్వాత ఏమీ చెప్పలేమంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఆ పోల్ కూడా రేపు ఈ రోజు నుంచి నడుస్తుంది. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి, మీ అభిప్రాయాలకు సంబంధించి కామెంట్ రూపంలో బాక్స్ లో కూడా తెలియజేయండి. ఎందుకంటే వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. వైఆర్ టీవీ ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తిగా కానీ ఒక అనుబంధంగా కానీ సపోర్ట్గా పనిచేయదు. నిజమైన నికార్సైన జర్నలిజాన్ని నేను అందించే ప్రయత్నం 100% చేస్తాం. రైట్, ఇక దినపత్రికలోకి వెళ్దాం. దినపత్రికలోకి వెళ్లే ముందు మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క సూచనలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటిని మేము చదువుతాం. తద్వారా కూడా ఇంకేం చేయాలి అనే ప్రయత్నాన్ని కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఈనాడు దినపత్రిక, పోరాడదాం రండి, కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు కలిసి రావాలి. పశ్చిమ బెంగాల్ ఢిల్లీ సీఎంలకు సహా పలు రాష్ట్రాల విపక్ష నేతలకు కేసీఆర్ ఫోన్. పార్లమెంటు